అనుమానాస్పదంగా కారు దగ్ధం కావడం, అందులో ఓ వ్యక్తి సజీవ దహనం కావడం మిస్టరీగా మారింది. ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి వద్ద చోటు చేసుకుంది. మంగళపర్తి శివారులో TS15EH4005 గల తెలుపు రంగు హోండా సిటీ కారు గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. కారు పూర్తిగా దగ్ధం కాగా కారు వెనుక డిక్కీలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. శరీరం పూర్తిగా కాలిపోవడంతో చనిపోయిన వ్యక్తి ఎవరు అన్నది తెలియడం లేదు. కాగా దగ్ధమైన కారు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని పిట్లంబేస్కి చెందిన ధర్మగారి శ్రీనివాస్ అలియాస్ కటిక సీనుదిగా పోలీసులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు మెదక్ పట్టణంలోని తన ఇంటి నుంచి పని ఉందని చెప్పి కారులో బయటకు వెళ్లిన ధర్మపురి శ్రీనివాస్ ఆచూకేకపోవడం, అతని కారు అనుమానాస్పదంగా కాలిపోయి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి శ్రీనివాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండగా మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా అతని ఆచూకీ లేకపోవడంతో కారులో సజీవ దహనం అయ్యిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో పోలీసులు ఇంతవరకు నిర్ధారించలేదు. పోలీసులు స్థానిక శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా రియల్ ఎస్టేట్ గొడవలు ఈ నేపథ్యంలో, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలానికి తూప్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్, తూప్రాన్ సిఐ స్వామిగౌడ్ వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకో ఆమెతో ఇంకో ఫోన్ చెప్తున్నారు. ఇంకోల్ దగ్గర చేస్తారు.